ప్రతిపక్ష నేతపై మరణాయుధాల దాడికి ప్రభుత్వ భద్రత వైఫల్యమే కారణమా? ప్రజాభి నేతలకు రక్షణ కరువు అవుతుందా? రక్షక నిలయంకు రాజకీయ చెదలు పడుతుందా? నేడు జగన్పై దాడి, రేపు ఎవరు? వీటన్నిటికీ కారణం ఎవరు? ఇటువంటి ప్రమాదకరమైన పరిణామాలు సమాజాన్ని ఎటువైపుకు తీసుకెళ్తుంది? సామాన్య ప్రజానీకం ఆలోచించి నిజమైన ప్రభుత్వాలను, అస్త్రం లాంటి ఓటు హక్కును వినియోగించుకుంటే ప్రమాదకర రాజకీయాలను అంతమొందించవచ్చు. ముమ్మడూరు మండలం టాలెం గ్రామం అండి. మా నాన్నగారి పేరు జనపల్లి తాతారావు. ఆయనకి ఐదుగురు సంతానం. అందులో మొదట కుమారుడు నేను. నా పేరు జనపల్లి సుబ్బరాజు. రెండో అతను అయితే బీఎస్ఎఫ్ జవాన్ అండి. మూడో అతను ఏమో సత్యనారాయణ, తూర్పులో ఉంటారు ఆయన. నాలుగో అతను కూడా దుబాయ్లో ఉంటాడు. నాలుగో అతను దుబాయ్లో ఉంటాడండి. ఐదేమో సెల్లా అండి, ఆవిడ మ్యారేజ్ అయిపోయింది. ఆరు శ్రీనివాసరావు అండి. మా అమ్మగారు మా నాన్నగారు కూడా కూలిపోని తెలుతారు. నేను చెప్పాను. అయితే మొన్న సంక్రాంతికి కూడా జగన్ ఆరు అడుగులు కట్టడం జరిగింది. ఆ విషయంలో హౌసింగ్ లోన్ కూడా మాకు తేకేసి ఇలా హౌసింగ్ లోన్ ఇచ్చాం కదా, జగన్ పరిస్థితుల్లో మేము ఉండే కుటుంబంలో అందరూ కూడా ఉంటారు కదా, అతను జగన్ అభిమాని అయితే అవ్వచ్చు అని చెప్పేసి మేము ఇది అడవండి. ఇచ్చారని లోన్ ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది. అది ఇంకా పూర్తవలేదు. ఇలాగ చేస్తాడంటే మేము నమ్మదగ్గ విషయం కాదండి. మరి ఎలా జరిగింది అన్నది ఇంకా జగన్ అభిమాని ఆరు అడుగులు కట్టవుట్ కూడా పెట్టాడండి. మనసుకి పరిస్థితి సో తిరిగిలేదండి. అతనికి ఆరోజు మంత్రి ఏ విధమైన ప్రాబ్లం లేదు అతనికి. కార్డు ఒక్కడే పెట్టాడు. దాని గురించి కూడా సెంటర్లో పెట్టాడు ఆయన. ఎలా చేస్తాడని నమ్మలేకపోతున్నాం సార్. మా పరిస్థితిలో నేను నాలైందంటే బుచ్చరాజు గారు వస్తేనే సెకండ్ ఇచ్చుకునే స్టేజ్లో మేము లేవు. దగ్గర రానివారు కదా జగన్కి అలా చేయడంటే నమ్మదగ్గ విషయం సార్. మరి ఆయన దగ్గర సెక్యూరిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాళ్ళ దగ్గర రానిస్తారా? భుజం మీద తీసి అంత అయితే చేయనిస్తారా? ఒక సామాన్యుని ఎందుకంటే బాధాకరంగానే ఉందండి విషయం. మరి లేని ఫోన్ ఎంత వచ్చి పడింది దాన్ని మరి ఏంటి అన్నది. మన పరిస్థితులు పేదరికం కుటుంబం పోటకడదు. అటువంటి పరిస్థితుల్లో వాడు చేసేటప్పుడు ఏంటంటే నమ్మదగ్గ విషయం కాదండి. పైగా జగన్ అభిమాని జగన్ కట్ అవ్వలెట్టాడు, అన్ని చేసాడు.